Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను అని పేపర్లో ప్రచురించారు. అయితే ఎన్ని పెట్టాలి, ఏదో విధంగా ఎమ్మెల్యేని పోటీ చేయకుండా తప్పించాలి అనే ఒక దురుద్దేశంతో, ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు గత ఎమ్మెల్యేలు 70 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఊర్లు తిరిగిన దాఖలాలు లేవు. దాదాపు 94 గ్రామాలు ఉన్నాయి, మజర గ్రామాలు ఉన్నాయి, ఎవరు కూడా గ్రామాలు తిరిగి ఆ గ్రామాల్లో ఎమ్మెల్యే అంటే కూడా తెలియని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఎవరికి అంతుపట్టలేదు. ఇది మా ముఖ్యమంత్రి గారు దయ వల్ల, ఆశీస్సుల వల్ల నేను ఈరోజు ప్రతి ఒక్క గ్రామం తిరుగుతున్నాం. అయితే ఏ విధమైన ఏదో విధంగా ఎమ్మెల్యే గారి మీద అభాండాలు వేయాలా. ఎల్లో మీడియా వాళ్ళు ఈ మధ్యకాలంలోనే ఎలక్షన్ ముందుకొస్తున్నాయని నానాక తిప్పలు పడుతున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఇంతవరకు దాదాపు 2014లో 55,000 మెజారిటీ, 2019లో దాదాపు 40,000 పైచీలకు మెజారిటీ మాకు వచ్చింది. కాబట్టి ఏదో విధంగా ఆ మెజారిటీ తగ్గించాలే అని వాళ్ళు మెజారిటీ తగ్గించాలని చూస్తున్నారు. అంతేగాని గెలవాలని వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదు. కానీ ఒకటే, మా ముఖ్యమంత్రిగా ఆశీస్సులు నాకున్నాయి. 2024లో నేనే పోటీ చేసేది, నేనే గెలిచేది కూడా నేనే. ఈసారి బ్రహ్మాండంగా 50,000 మెజారిటీతో గెలుస్తాం. దాంట్లో ఎలాంటి దోకా లేదు. కార్యకర్తలు, అదేవిధంగా ఇక్కడ జగన్ అన్న అభిమానులు చాలామంది, ఎందుకంటే వాళ్ళకి కనపడేది ఇక్కడ కోడుమూరు నియోజకవర్గంలో ఇంతకుముందు గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి 3-4 నాయకులు మాత్రమే. కానీ ఇప్పుడు అంత రాజకీయ వ్యవస్థ మారింది. ఊరికి దాదాపు 100 మంది జగనన్న సైనికులు ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లే. ఉల్సాలలో ఎవరండి, పేరు చెప్పండి. ఉల్సా వెంకటేశ్వర్లు ఎక్కడున్నారని, వెంకటేశ్వర్లు ఎప్పుడు ఉన్నారండి, ఎక్కడున్నారు చెప్పండి. మీరు ఎవరన్నారన్నమాట, ఎవరు లేరండి, చెప్తామండి. ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, ఎప్పుడు 2014 ముందు మణిగాంధీతో పాటు, కొత్తగూడ ప్రకాష్ రెడ్డి గారితో పాటు. ఇంకా మీరు క్లియర్ కడుతున్నారు, కొత్తగూడ ప్రకాష్ రెడ్డి గారితో పాటు, అప్పుడున్న మణిగాంధీ గారితో పాటు వాళ్ళు టీడీపీ పోయిన వాళ్ళే. తర్వాత వాళ్ళు అట్లే కొనసాగించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయ్యడం వాస్తవమే. అంటే పార్టీ కంటే మనం ఎలక్షన్ కంటే ముందు వాసు గారు కావచ్చు, ఎంపీపీ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ విద్యాసాగర్ గారు కావచ్చు, అదేవిధంగా శ్యామరెడ్డి గారు ఉన్నారు. శ్యామరెడ్డి గారికి ఎంపీటీసీ ఇచ్చాం మా పార్టీలో ముందు ఎలక్షన్ ముందు కంటే. శ్యామరెడ్డి గారు ఉన్నారని ఎంపీటీసీకి ఇచ్చాం, ఓడిపోయినారు. అక్కడ తక్కువ మెజారిటీతో ఓడిపోయినారు. వాసన్న భారీ మెజారిటీతో, సర్పంచ్ కూడా భారీ మెజారిటీతో గెలిచారు. కాబట్టి వాళ్ళు ఒక 2 నెలలు పార్టీలోకి వచ్చి అన్నీ జరగాలంటే ఎక్కడ జరుగుతాయి చెప్పండి. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకేంది, ఆవేశాలు ఎక్కువ, ఆలోచనలు తక్కువ, ఏం చేస్తాం మనం చెప్పండి. ఏదైనా సరే రాజకీయంలో ఓపిక ఉండాలా, జాయిన్ అయినప్పుడే అన్ని పదవులు కావాలంటే ఎక్కడైతే కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆవేశంగా వచ్చారు, ఆవేశంగా వెళ్ళిపోయినారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేతోనే ఎప్పుడైనా మీకు ఎక్కడైనా కలిసినారా వాళ్ళు, మీరు కనుక్కోండి. మీరు అడిగే క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంది. ఎప్పుడైనా మా ఆఫీస్లో కలిసినారా, ఎమ్మెల్యేతో రోజు తిరుగుతున్నా, కర్నూలు మండలం తిరుగుతున్నా, ఎప్పుడైనా వచ్చినారా చెప్పండి మీరే.